హలో గాయస్, వెల్కమ్ టు సిహు వ్లాగ్స్. సో ఇవాళ నేను నా బతుకమ్మ అవుట్ఫిట్ని అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకోబోతున్నాను. సో దిస్ ఇస్ ది క్లాత్. యాక్చువల్లీ ఇది ఒక శారీ అనమాట, మమ్మీ ఒక స్టోర్ నుంచి తెచ్చింది. సో దీనికి కొంచెం మంచి వేరే క్లాత్తో చున్నీ తీసుకొచ్చి కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసి ఒక మంచి హాఫ్ శారీ కుట్టించుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ లెట్స్ గో టు ది టైలర్, దెన్ విల్ టాక్. ఇక్కడ నేను మా టైలర్ ఆంటీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏ క్లాత్ స్కర్ట్కి అయితే బాగుంటుంది, ఏ క్లాత్ బ్లౌజ్కి అని చెప్పేసి. ఆంటీ ఇక్కడ ఫుల్ వర్క్ ఉంది, బ్లౌజ్ పెట్టుకోమంది ప్రింటెడ్, బట్ నాకు అంత హెవీ వద్దని ఉండే. సో నేను ఇక్కడ ప్లెయిన్గా వచ్చిన క్లాత్ని బ్లౌజ్ పెట్టేయమన్నాను. అండ్ ఇక్కడ బార్డర్లా వచ్చింది చూడండి చిన్నగా, ఆ బార్డర్ని నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టమని చెప్పాను. అండ్ షార్ట్ హ్యాండ్స్కి నేను బీడ్స్ కూడా తెచ్చుకుంటా అనుకున్నాను. సో ఇక్కడ ఆంటీ మా మెజర్మెంట్స్ తీసుకుంటుంది, అండ్ కావాల్సిన డిజైన్ అవని చెప్పి నోట్ చేసుకుంది అనమాట బుక్లో. ఆంటీ చాలా బాగా కుడతారు, అందుకే ఇప్పుడు ఆంటీకే ఇస్తాను నేను. సో లెట్స్ హోప్ ఆర్ అవుట్ఫిట్ విల్ టర్న్ రియలీ గుడ్. సో ఇక్కడ నేను చార్మినార్ వెళ్తున్నాను అనమాట ఫ్యాబ్రిక్స్ కోసము, అక్కడ మదీనాలో చాలా బాగా దొరుకుతాయని. సో వెళ్ళగానే ఫస్ట్ స్టోర్ లోపలికి వెళ్ళాను, అండ్ నాకు అక్కడ ఏం నచ్చలేదు. సో మదీనాకి ఎంట్రీ అయ్యే ముందు పైన ఇలా బోర్డు ఉంటుంది మదీనా బజార్ అని చెప్పేసి, ఆ లేన్లోకి వెళ్తే మీకు చాలా ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి. సో నేను ఇక్కడికి చాలాసార్లు వచ్చాను, నాకు అలవాటు అయిపోయింది. దెన్ ఫస్ట్ స్టోర్లోనే నాకు ఈ ఫ్యాబ్రిక్ నచ్చింది కొంచెము, లైక్ ఐ వాజ్ లైక్ ఓకే వీ కెన్ టేక్ దిస్, బట్ ఐఎమ్ నాట్ షూర్, లెట్స్ సీ మోర్ ఆప్షన్స్. సో ఇక్కడ నేను ప్లీట్స్ పెట్టుకొని చూస్తున్నాను అనమాట ఎలా ఉంటుందో అని. అండ్ మై సిస్టర్ ఈజ్ ఆల్సో హెల్పింగ్ మీ టు సెలెక్ట్. సో యాక్చువల్లీ ఇది బాగానే ఉండే. ఇది మీటర్ ఎంత భయా? 180 మీటరా? 150 రూపాయ. ఇంకోటి ఇది కూడా నాకు బాగానే అనిపిస్తుంది తీసేది. ఇది బాగాలేదా? ఇంకా ఫస్ట్ నాది అయిపోయింది, నాకు చూద్దాం. నాకు చున్నీలాగా ఎందుకు బాగుంటుంది అనిపిస్తుంది, బయట నాకు అంత అనిపించలేదు. సో ఫైనలీ నేను ఇదే తీసుకున్నాను, నేను 3 మీటర్స్ తీసుకున్నాను, నాకు కొంచెం చున్నీ లాంగ్ కావాలని చెప్పేసి. నేను ప్రైసెస్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, స్క్రీన్ మీద ఎక్కడైనా లాస్ట్కి టోటల్ ఎంత అయిందనేది. దెన్ ఇదే లేన్లో కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక 3-4 షాప్స్ తర్వాత ఒక లేస్ షాప్ కనిపించింది. సో ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ లేసెస్ ఉండే, వీఆర్ సీయింగ్ ఫ్యూ. ఈ కలర్లో కొంచెం వేరే గోల్డ్, రోజ్ గోల్డ్ కాకుండా ఈ గోల్డ్ ఈ కలర్ ఉందా? లైక్ ఇప్పుడు ఏంటో చూడు అనిపిస్తుంది, పెద్దగా ఉందేమో కదా, చిన్న బ్రో. ఇది చూడు, ఇది చూడు, లైట్ అవుతుందా? సో ఫైనలీ ఈ లేస్ తీసుకున్నాం మేము. ఇది కొంచెం కలర్ అవన్నీ బాగా మ్యాచ్ అవుతుండే, పెట్టి చూస్తే కూడా చాలా బాగా అనిపించింది. ఇది 9 మీటర్స్ వస్తుందట బండిల్లో, విచ్ కాస్టెడ్ అరౌండ్ లైక్ 350 సంథింగ్. సో దిస్ వాజ్ నైస్. సో ఇక్కడ మేము బీచ్ షాప్కి వచ్చామన్నమాట, నాకు మా అక్కకి బ్లౌజ్కి బీడ్స్ తీసుకోవడానికి. సో వీఆర్ సీయింగ్ ఫర్ ది కలర్స్ ఏం తీసుకోవాలని. మా అక్క ఆల్రెడీ గ్రీన్ తీసేసుకుంది. ఈ పింక్ ఎట్లుంది? నాకు ట్రాన్స్పరెంట్ కావాలి, మరి ఇట్లా డార్క్ బట్టలు బాగుంది.
బ్లౌజ్ ఇట్లే ఉంటుంది కాబట్టి బ్లౌజ్ అట్లే ఉంటుందని నేను ఇట్లా అనుకుంటున్నా. సేమ్ సేమ్ అయితే ఎల్లో వద్దు, ఎల్లో చాలా కొంచెం దగ్గర వచ్చింది కదా. పింక్ కలర్ లేదా? లేదు, పింక్ కొంచెం డార్క్ పింక్ ఎక్కువ నేను చూసినా కదా. డార్క్ పింక్ కావాలి, డార్క్ పింక్ బాగుంది కన్నా బ్లౌజ్. అదే కలర్ చూస్తున్నా ఇది కొంచెం రెడ్ లెక్క పోతుంది కదా. సోనీ ఫస్ట్ తీసుకున్న పింకే తీసుకున్నాను అనమాట. అట్లనే స్టార్టింగ్ చూపించా ఒక వైట్ కలర్, అది కూడా తీసుకున్నాను లాస్ట్కి. లైక్ దిస్ పింక్ వైట్ అండ్ గ్రీన్ తీసుకున్నాము. దెన్ నేను కొన్ని లట్కన్ చూస్తున్నాను మా అక్కకి నాకు ఇద్దరికి బ్లౌజ్కి. సో ఇక్కడ చాలా బాగానే ఉన్నాయి కానీ ఐ వాజ్ నాట్ లైకింగ్ దట్ మచ్. లాస్ట్కి కొంచెం నా హాఫ్ సారీకి సెట్ అయ్యే లట్కన్స్ దొరికాయి, విచ్ ఆర్ దీస్, బ్లూ కలర్లో ఉన్నాయి అండ్ ఐ లైక్ ఇట్ ఆల్సో. సో ఇక్కడ ఇవన్నీ తీసుకున్నాం అన్నమాట. ఈ షాపింగ్ అయిపోగానే మేము చార్మినార్ సైడ్ వెళ్ళామన్నమాట బ్యాంగిల్స్ అవి చూద్దామని. 2 hours later. సో ఫస్ట్ చార్మినార్లో నేను ప్లెయిన్ బ్యాంగిల్స్ ఇస్తున్నాను. ఇక్కడ ఉన్న డార్క్ బ్లూ కలర్ అండ్ కింద ఉన్న వైలెట్ కలర్ తీసుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ నా హాఫ్ సారీ కలర్ ఇవి. సో ఫస్ట్ ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసేసుకున్నాను వెల్వెట్ టెక్స్చర్. సో నేను ఈ చున్నీ తీసుకున్నాను అనమాట, ఫైనల్లీ ఇది సెలెక్ట్ చేశాను. అండ్ దీనికి నేను బార్డర్ కూడా తీసుకున్నాను. ఇది లేస్ వేసి దీన్ని ఇట్లా బార్డర్లో పెడదాం అనుకుంటున్నాను ఈ లేస్ని. సో చున్నీ లేస్ ఫిక్స్డ్. దెన్ బ్లౌజ్, బ్లౌజ్ ఇంకా స్కర్ట్ నేను ఆల్రెడీ మా టైలర్ ఆంటీకి ఇచ్చేసాను. బ్లౌజ్ నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నాను అండ్ షార్ట్ హ్యాండ్స్కి నేను చిన్నగా బీడ్స్ పెడతానని చెప్పాను. సో నేను చార్మినార్ వెళ్ళాను అనమాట అండ్ ఈ బీడ్స్ కూడా తీసుకొచ్చాను. నా స్కర్ట్లో పింక్ కలర్ ఉంటుంది, బ్లూ వైలెట్ ఎల్లో ఉంటుంది అండ్ వైట్ కూడా ఉంటుంది. సో బ్లూ ఇంకా వైలెట్ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది కాబట్టి నేను పింక్ ఇంకా వైట్ మీద పర్ల్స్ తీసుకొచ్చాను. ఇది ఆల్టర్నేటివ్గా బ్లౌజ్కి హ్యాండ్స్కి పెడదాం అనుకుంటున్నాను నేను. అండ్ ఐ థింక్స్ అవి చాలానే మిగులుతాయి, సో ఇంకెక్కడైనా పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. సో ఐ బాట్ దిస్ ఫర్ ది బ్లౌజ్ ఫర్ ఆర్ హాఫ్ శారీ. సో లెట్స్ సీ ఎలా అవుతుందో. అండ్ నేను ఒక లట్కన్ కూడా తెచ్చాను, వెయిట్ లెట్ మీ షో యూ దాట్. సో ఈ లట్కన్ తీసుకున్నాను అనమాట నేను, సిమిలర్ టు మై హాఫ్ శారీ కలర్ ఈ లట్కన్ తీసుకున్నా. నేను బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను మ్యాచింగ్వి. దెన్ ఐ బాట్ దిస్ బ్యాంగిల్స్ టు. నా హాఫ్ శారీ స్కర్ట్ మొత్తం వైలెట్ కలర్ ఉంటుంది అండ్ సమ్వేర్ బ్లూ కూడా మ్యాచింగ్ కూడా బ్లూ చున్నీ తీసుకున్నాను అండ్ ఈ బ్యాంగిల్స్ తెచ్చుకొచ్చాను నేను. దెన్ వీటికి సైడ్ బ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చాను నేను. యాక్చువల్లీ 2 సైడ్ బ్యాంగిల్స్ తెచ్చాను. నా అవుట్ఫిట్ వచ్చాక దాన్ని బట్టి ఐ స్టైల్ దెమ్. వన్ ఈస్ దిస్, ఇది సంథింగ్ ఇన్ సిల్వరీ షేడ్లో ఉంది కొంచెం. ఇట్స్ మోర్ ఆఫ్ సిల్వర్ నాట్ దాన్ గోల్డ్, కొంచెం కుందెన్లాగా వచ్చింది. అండ్ వన్ థింగ్ నేను సెట్ తీసుకున్నాను, ఇట్స్ దిస్, లెట్ మీ షో యూ. ఇది నేను సెట్లో తీసుకున్నాను అనమాట. మొత్తం గోల్డ్ ఉందన్నమాట, ఇందులో సిల్వర్ లేదు. అందులో సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ ఉండే. ఇది కూడా కుందనే, అది కూడా కుందనే, బట్ దిస్ హ్యాస్ మోర్ గోల్డ్ ఇన్ ఇట్. సో నా అవుట్ఫిట్ వచ్చాక దాన్ని బట్టి దేనికి ఏ సెట్ అవుతుందో చూసి ఐ ప్లాన్ టు వేర్ దెమ్. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫిక్స్డ్, లెట్స్ వెయిట్ ఫర్ అవర్ అవుట్ఫిట్ నౌ. సో ఇక్కడ నేను బ్లౌజ్కి బీడ్స్ పెట్టించాను అనమాట హ్యాండ్స్కి మమ్మీతోని, 2 అవి 2 ఇవి కలర్స్ లాగా. అండ్ దెన్ నేను కింద కూడా పెట్టించాను బార్డర్కి, ఎందుకంటే చాలా మిగిలిపోయాయి, ఇంకా చాలా ఉన్నాయి కూడా. సో దిస్ ఇస్ హౌ ఇట్స్ లుకింగ్. ఇది యాక్చువల్లీ ఫెస్టివల్ రోజే. సో నౌ లెట్స్ గో అండ్ సీ హౌ ది అవుట్ఫిట్ టర్న్డ్ అవుట్.